ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బాలాసోర్లోని ఎస్ఎంఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బాలాసోర్ నుంచి రోడ్డు మార్గంలో చేరుకున్న ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ మెరుగైన వైద్య సహాయం కోసం విశాఖపట్నం లేదా భువనేశ్వర్ తరలిస్తామని చెప్పారు. అందుకు వారు అంగీకరించడంతో స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడి వారికి తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. అలాగే అరిలోవా సంతబొమ్మాలి ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారికి కూడా మెరుగైన వైద్య సహాయం అందించినట్లు ఆయన చెప్పారు. అనంతరం అమర్నాథ్ వైద్యులతో మాట్లాడుతూ ఎవరికైనా మెరుగైన వైద్య సహాయం కావాల్సి వస్తే అంబులెన్స్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కు తరలించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన 11 మంది క్షతగాత్రులను గుర్తించామని చెప్పారు. ఈ రోజు ఉదయం వరకు 58 మంది ఆచూకీ లభ్యం కాలేదని, చాలా మంది గాయాలతో బయటపడ్డారని చెప్పారు. అందరూ